నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్ర. నువ్వు ఐటీ మంత్రి ఎలా అయ్యావు? ఈ మాట అంటోంది నేను కాదు, ప్రతిపక్షాలు అంటున్న మాటలు. ఇక్కడ ఇద్దరు ఐటీ శాఖ మంత్రులు ఉన్నారు. ఒకరేమో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, మరొకరు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు. మరి నువ్వు ఐటీ మంత్రి ఎలా అయ్యావు అని అంటోంది ఎవరిని అంటే విపక్షాల సోషల్ మీడియా. ఏమాత్రం డౌటే లేదు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారినే అంటూ ఉన్నాయన్నమాట. ఎందుకంటూ ఉన్నాయి అంటే, దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరస్ సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సుకి కేటీఆర్ గారు వెళ్ళారు. అక్కడ అంతర్జాతీయ జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతూ ఉన్నారు. వేలాది కోట్ల రూపాయల ఒప్పందాలపైన సంతకాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి అదే క్రమంలో అక్కడికి వెళ్ళాల్సిన అమర్నాథ్ గారు ఏమయ్యారు, ఆయన ఏం చేస్తూ ఉన్నారు అనే ప్రశ్నలు ఎవరికైనా ఉత్పన్నం అవ్వక మానవు. ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే, ప్రతిపక్షాలు ఎక్కడ దొరుకుతాయా, ప్రెస్ మీట్ పెడదాం, విమర్శలు చేద్దాం, తేడదాం, ఈ పనిలో ఉన్నారు తప్పించి మనం దావోస్ వెళ్ళాలి కదా, దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి కదా ఆంధ్రప్రదేశ్కి. అసలే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది కదా అన్న బాధ కానీ, కృషి చేయాలన్న ఆలోచన కానీ ఏమాత్రం కనిపించట్లేదని సోషల్ మీడియా ఆడేసుకుంటూ ఉంది. పైగా ప్రతిపక్షాలు దావోస్ సదస్సుకి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆహ్వానమే రాలేదు అని చెప్పాయి. చెబితే వెంటనే అప్పుడు మాత్రం మీడియా ముందుకు వచ్చారు, అబ్బాయి ఏం లేదు, మాకు ఆహ్వానం వచ్చిందని ఒక ఆహ్వాన పత్రికను చూపించారు మంత్రి అమర్నాథ్ గారు. మరి ఎందుకు వెళ్ళలేదయ్యా, మరి ఆహ్వానం వచ్చినప్పుడు వెళ్ళాలి కదా. మరి తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు వెళ్ళారు, ప్రతిరోజు పత్రికల్లో అవిగో అన్ని వేల కోట్ల పెట్టుబడులు, ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వార్తలు వస్తామన్నాయి, నువ్వే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఆహ్వాన పత్రికలు చూపిస్తా ఉన్నావు, ఏందయ్యా అంటే, లేదు లేదు, మార్చిలో మన వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ మీట్ జరగబోతూ ఉంది, దానికి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలందరూ మన విశాఖకే వస్తూ ఉన్నారు, అందుకని మేము వెళ్ళలేదు దావోస్కి, వాళ్ళే ఇక్కడ వస్తున్నప్పుడు, మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అందుకే వెళ్ళలేదని సెలవిచ్చారన్నమాట. దీంతో అందరికీ ఒక్కసారి అవాక్ అయిపోయారు. ఇదేంటి ఈ సమాధానం, వెళ్ళకపోవడానికి దీనికి అసలు సంబంధం ఏంటి, అసలు లాజిక్ ఏంటి, ఎవరికి అర్థం కూడా అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే మంత్రి అమర్నాథ్ గారు గతంలో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడే నవ్వులు పాలైనట్లు విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. ఏ క్రమంలో అంటే, పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగారు, దిగితే నాతో ఆయనే ఫోటో దిగారు అని ట్రోలింగ్కి గురయ్యారు. అలాగే వారాహి యాత్ర, అది ఏపీలో రిజిస్ట్రేషన్ అయింది, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎలా అడుగు పెడుతుంది అని కూడా మాట్లాడారు. అది ఆల్ ఇండియా పర్మిట్ వాహనం, పర్మిషన్ తీసుకున్న వాహనం అది. ఇలా చాలా సందర్భాల్లో ఆ విధంగా మాట్లాడి నవ్వుల పాలయ్యారు. అదే క్రమంలో దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే, వైజాగ్ వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పారు. ఇక్కడ ఒక్కొక్క అనుమానం రాకమానదు. ఎస్, వైజాగ్ వస్తూ ఉన్నారు, వస్తారు కొంతమంది, పెట్టుబడులు ఏవో మరి అమ్ముకోలో ఒప్పందాలు అవి చేసుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, దావోస్ని వాడుకోవచ్చు కదా ఆ వేదికగా. దావోస్ వెళ్ళి ఎటు ఆహ్వానం వచ్చిందని చెప్తున్నారు కదా, ఏమండి మార్చిలో మా వైజాగ్లో ఇలా గ్లోబల్ సమ్మిట్ మీట్ జరగబోతూ ఉంది ఇన్వెస్టర్స్ది, మీరు రావాలి అని స్వయంగా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలందరూ అక్కడికి వస్తారు కదా, వాళ్ళందరికీ స్వయంగా ఆహ్వానాలు ఇవ్వచ్చు కదా, ఇంత మంచి ఛాన్స్ అలా వదిలేసుకున్నారు. అదే అర్థం కాని పరిస్థితి, పిచ్చి లాజిక్లు చెప్తూ ఉంటారన్నమాట. ఇంకో అంశం ఏంటంటే, చిన్న వేదికని కాదు, పెద్ద వేదికని కాదు, ఏ వేదికని కాదు, అది జాతీయ స్థాయి వేదికైనా అంతర్జాతీయ స్థాయి వేదికైనా ఖచ్చితంగా మనం వాడుకొని తీరాలి. ఎప్పుడో 2 నెలల తర్వాత వైజాగ్ వస్తారని ఇంత మంచి అవకాశాన్ని వదిలేసుకుంటామా, దావో సదక అవకాశాన్ని వదిలేసుకుంటామా. ఇప్పటికే పెట్టుబడుల్లో పరిశ్రమలు అన్నింటిలో వెరగబడిపోయింది రాష్ట్రం, రాష్ట్రం నుంచి పారిపోతూ ఉన్నారు, వాళ్ళని చూసి ఎవరు రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంట అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టా కూడా వాళ్ళ కమిషన్ ఇవ్వాలంట, తరిమేస్తారంట, ఎందుకు మనం ఆంధ్రప్రదేశ్లో వెళ్ళామని చాలామంది మానేస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళలో పారిశ్రామికవేత్తలు ధైర్యాన్ని నింపాలి, భరోసా నింపాలి, బాబు మేము అలాంటి వాళ్ళం కాదు, మంచి వాళ్ళం, రండి బాబు పెట్టుబడులు పెట్టండి అని. సో అలా ప్రతి వేదికని వాడుకోవాలి, ఇలా పిచ్చి లాజిక్లు చెప్పకూడదు అనేది విపక్షాల సోషల్ మీడియా మండిపడుతూ ఉంది. ఎందుకు మండిపడుతూ ఉందంటే, ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన యువతకి నిరుద్యోగులకి కడుపు మండక మానదు. తెలంగాణలో దావోస్లో కేటీఆర్ గారు ఎవరితో కలిశారు, అంబర్ రాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ గారితో కలిశారు. ఈ విషయం గురించి తర్వాత చెప్తా. అక్కడ ఆయన దావోస్లో ఏం చేస్తూ ఉన్నారు అంటే ఒకసారి చూడండి, మైక్రోసాఫ్ట్ పెట్టుబడి 16,000 కోట్లు,
ఇది ఆయన దావోస్లో చేస్తూ ఉంది. మరి ఇక్కడ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు? మాకు ఆహ్వానం వచ్చింది కానీ మేము వెళ్ళాల, వాళ్లే మన దగ్గరికి వస్తారు. 16,000 కోట్లు దావోస్లో తెలంగాణ సంచలనం, హైదరాబాద్లో మరో 3 డేటా సెంటర్ల ఏర్పాటు, నిరుడు 3 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన నిరుడు వెళ్ళినప్పుడే. తాజా నిర్ణయంతో 6 పెరిగిన డేటా సెంటర్లు, మొత్తంగా 32,000 కోట్ల పెట్టుబడి. మరి మంది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్. అదే దావోస్లో మరొకటి కూడా, మరొక 3,000 కోట్ల పెట్టుబడులు, 2,000 కోట్లతో రాష్ట్రంలో భారతీయ ఎయిర్టెల్ భారీ డేటా కేంద్రం, 1,000 కోట్లతో యూరోఫిన్స్ అత్యాధునిక ప్రయోగశాల మంత్రి కేటీఆర్ సమక్షంలో వెల్లడి. భారతీయ ఎయిర్టెల్ చైర్మన్ సునీత్ భారతీ మిట్టల్, ఎండి రాజన్ భారతీ మిట్టల్ సన్మానిస్తున్న మంత్రి కేటీఆర్ జయేష్ రంజన్. మరి మనవాళ్ళు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీరిక లేదు, ముఖ్యమంత్రి గారు అనలేకపోయారు. మరి ఐటీ శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు? ఎప్పుడో 2 నెలల తర్వాత ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారంట. ఇప్పటి నుంచి అక్కడ ఓ హోటల్ని బుక్ చేయడం, అదంతా 2 నెలలు పడుతుంది టైము. అది పరిస్థితి. ఇంతేకాదు, ఇంకా ఉన్నాయి, చూద్దాం. ఇది చూసైనా మన ఐటీ శాఖ మంత్రి గారు కళ్ళు తెరుస్తారేమో. మరి రాష్ట్రానికి 2,000 కోట్ల పెట్టుబడులు, ఇవి కూడా తాజాగా, ఇవన్నీ కూడా 2,300 మందికి ఉపాధి కల్పన, పెప్సికో అలాక్స్ అపోలో టైర్స్ నిర్ణయం, దావోస్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు. ఎవరు? పెప్సికో సంస్థ ఉపాధ్యక్షుడు రాబర్టో అజో వేడోను సత్కరిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో విష్ణువర్ధన్ రెడ్డి, జయేష్ రంజన్. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు ఎక్కడ? ఎక్కడ అంటే ప్రెస్ మీట్ల దగ్గర. అలాగే మరొకటి కూడా, హైదరాబాద్లో C4IR కేంద్రం, దావోస్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం, ప్రపంచ ఆర్థిక వేదికకు చెందిన 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం, సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ C4IRను హైదరాబాద్లో తమ 18వ అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎవరితో ఉన్నారు? ప్రపంచ ఆర్థికవేత్త అధ్యక్షుడు బోర్జ్ బ్రెండే, జయేష్ రంజను, శ్యామ్ విశేషు, శక్తి నాగప్పన్. మరి మనం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? ఇది పరిస్థితి. సరే, ఇది కూడా చూడొచ్చు, దావోస్లో అమర్రాజా బ్యాటరీకి సంబంధించి గల్లా జయదేవ్ గారితో కేటీఆర్ గారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమర్రాజా ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి చూస్తే ఏం చేశారు? తరివేశారు, వేధించారు చిత్తూరులో అమర్రాజా బ్యాటరీస్ని. ఎందుకంటే కేవలం ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఆయన టార్గెట్ చేసి 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 ఉన్న పరిశ్రమను మూతేసేదాకా చేశారు. సరే, ఆయన కోర్టుకి లేదో తెచ్చుకున్నారు అనుమతి. ఆయన కొత్తగా మరొక పరిశ్రమ పెట్టాలంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయాలతో నా వల్ల కాదు అని తెలంగాణ వెళ్ళి 9,500 కోట్లు సుమారుగా పెట్టుబడి పెట్టారు. రెడ్ కార్పెట్ పరిచి మరీ కేటీఆర్ గారు ఆహ్వానించారు. తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, పెట్టుబడులు పరిశ్రమలు దీన్ని వేరుగా చూడాలి, రాజకీయాలను వేరుగా చూడాలి. అలా చూసే మనస్తత్వం కేటీఆర్ గారికి ఉంది కాబట్టే. ఎస్, తెలుగుదేశం పార్టీతో కూడా పడదు కదా కేటీఆర్ గారి కంటే. మరి కానీ అక్కడ తెలుగుదేశం పార్టీని చూడాల, పారిశ్రామికవేత్తను చూశారు, అమర్రాజా బ్యాటరీని చూశారు, అమర్రాజా బ్యాటరీస్ పెట్టే పెట్టుబడిని చూశారు, ఆ పెట్టుబడి ద్వారా వచ్చే వేలాది ఉద్యోగాలను చూశారు, యువతకి ఉపాధి అవకాశాలను చూశారు. అందుకనే రాజకీయాన్ని పక్కన పెట్టి కేవలం దాన్ని మాత్రమే చూశారు. ఈ మనస్తత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఎంతుందో చెప్పండి, ఎంతుంది? అధికార ప్రతిపక్ష పార్టీ అని చెప్పి తరివేశారు. సరే, వాళ్ళైనా అనుకుంటే జాకీ కంపెనీని తరివేశారు. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది, నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను, బోర్ కొట్టేస్తూ ఉంటుంది, అక్కర్లేదు కూడా. ఇది పరిస్థితి. సో ఈ విధంగా కేటీఆర్ గారు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని మిగతా పట్టణాలకి నగరాలకు కూడా పెట్టుబడులు సాధిస్తూ అక్కడ ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూ ఉంటే, ఇక్కడ మనం ప్రెస్ మీట్లు పెట్టి తిట్లు తిట్టడంలో, బూతులు తిట్టడంలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాము అని విపక్షాల సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మండిపడుతున్న పరిస్థితి. అసలు ఐటీ శాఖ మంత్రి ఎవరిచ్చారు అమర్నాథ్ గారికి, ఏం తెలిసని ఇచ్చారు అని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తారు, ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారో చూడాలి. అదే పరిస్థితి. ఇవిడే పైన ఏదైతే దావోస్లో కేటీఆర్ గారు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తూ ఉన్నారు, ఒక సాకు చూపి వైజాగ్లో మేమేదో మీట్ పెట్టబోతున్నామని, దాన్ని సాకు చూపి దావోస్ పర్యటనకు వెళ్లకుండా విమర్శలకే పరిమితం అవుతున్న మంత్రి అమర్నాథ్ గారి పైన
మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్లో బదిలీ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.